परदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्त श्रीराघवं दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् జాను బాహు రామం నిశాచకర నమామి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హనుమత్ కటాక్షం ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల పదిహేడవ తారీఖు అంటే రేపు అంటే ఎల్లుండి వచ్చే ఆదివారం రోజు హనుమత్ జయంతి హనుమత్ జయంతి సందర్భంగా మా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటానో అలాగే హనుమత్ గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి ప్లీజ్ ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు ఉండండి అందరికీ ప్రతి ఒక్కరికి ఎన్నో కొన్ని కొంచెం కొంచెం తెలియని విషయాలంటూ ఉంటాయి ఎందుకంటే ఆంజనేయుడు స్వచ్ఛలా కొడుకు అని ఆంజనేయుడు వచ్చేసి అంజనాదేవి కొడుకు అని అలాగే ఆయన భార్య వచ్చేసి స్వచ్ఛలాదేవి అని ఇంకా ఆయన ఇలాంటి విషయాలని కొంతమందికి తెలుసు కానీ కొన్ని కొన్ని ఆయన ఏంటి ఆయన తాత ఎవరు ఇలాంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి నేను ఎలా పూజ చేసుకుంటున్నానో చూస్తూ అలాగే నేను చెప్పేది వినండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి మీకు తెలియని విషయం ఏదో ఒకటి నేనైతే తెలియ తెలుస్తుంది అని ఉద్దేశంతో నేను ఎండింగ్ వరకు ఈ వీడియో చూడమంటున్నాను శ్రీమన్ నారాయణుడు రాక్షస సంహరార్థం రామునుడిగా అవతరించాడు హనుమంతుడు బంటుగా కేసరి భార్య అంజనాదేవి శివ వలన జన్మించాడు హనుమంతుడు కేసరి నందనుడు ఆంజనేయుడు అగ్నిపుత్రుడు పవనసుతుడు శంకరతనయుడు అని కీర్తించబడుచున్నాడు హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రమునందు వైద్యుతి యోగమున మధ్యాహ్న సమయం నందు కర్కాటక లగ్నాన కౌండిష్య గోత్రమున జన్మించాడు హనుమంతునకు అధిష్టాన నక్షత్రము స్వాతి కనుక ఈ పుణ్యదినమునాడు హనుమజ్జయంతి జరుపుతారు శ్రీ హనుమంతుని గురువు సూర్యుడు పూర్వ పశ్చిమ పర్వతములను రెండింటిపైన రెండు పాదములు ఉంచి వేద వేదాంగాలు సకల శాస్త్రములు నేర్చాడు హనుమంతుడు నవ్య వ్యాకరణ వేత అతనికి తెలియని విద్య అంటూ లేదు శుద్ధ దశమి నాడు గురువునకు గురువగు సూర్యుని ఆజ్ఞపై అతని వర్చస్సును సువత్సలగా మా మారుతి స్వీకరించాడు ఆనాడే శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం అలాగే హనుమంతుడి యొక్క ముత్తాత హేమ హేమగర్భ అంగీరసుడు తా అలాగే తాత వచ్చేసి పింగాక్ష మారీచుడు తండ్రి వచ్చేసి కేసరి వాయుదేవుడు గోత్రం వచ్చేసి కౌండిష్య కౌండిన్య కౌండిన్య గోత్రాలు అలాగే సువచ్చలకు ముత్తాత బ్రహ్మ అలాగే తాత వచ్చేసి కశ్యపుడు తండ్రి వచ్చేసి సూర్యుడు గోత్రం వచ్చేసి కశ్యప గోత్రం ఇదండి హనుమంతుడు సువచ్చల యొక్క విషయము మేరు పర్వతమునకు నైరుతి దిక్కున గంధమాన పర్వతం పైన వివిధ పుష్ప ఫలమగు వృక్షాలతో ఆనందదాయకమగు కాలీవనము కాలీవ వనమున అంటే అరతి తోట తత్పరుడైన హనుమంతుడు ఉంటాడు వాయుదేవుడు తన కుమారుడగు హనుమంతునిపై ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించుటచే కోపించి లోకమంతా వాయును ఉపసంహరించాడు లోకన లోక రక్షణార్థం బ్రహ్మాదులు వాయుదేవుణ్ణి అనూయపరిచి హనుమంతునకు వివిధ వరములిచ్చి దీర్ఘాయును ప్రసాదించారు సంజీవ పర్వతం తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించినందుకు బ్రతికించినందుకు సంతశించిన శ్రీరాముడు హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించాడు హనుమంతునకు తమలపాకులతో పూజ ఇష్టం యథాశక్తిగా సహస్రనామార్చన అష్టోత్తర శతం చేయుటయే కాక ఐదు ఆకులు సమర్పించి సమర్పించును సంతోషించును యధా యథాప్రకారంగా తమలపాకులతో పూజించవచ్చు హనుమంతునికి ఐదు సంఖ్య ఇష్టం కావున హనుమత్పీతి కొరకై పుష్ప ఫల తాంబాదాలను అప్పములను పంచసంఖ్యలో సమర్పించుటకును ప్రదక్షిణ నమస్కారం కూడా చేసి చేయుట మంచిది హనుమ ప్రీతి కొరకై దానములు కూడా పంచ సంఖ్యలోనే చేయవలేను హనుమంతుడు తెల్ల జిల్లేడు చాలా ముఖ్యమైంది వందేండ్లు బ్రతికిన తెల్ల జిల్లేడు మూలం పైన హనుమంతుని ఆకారం ఏర్పడునని దానిని దానిని పూజించుట మంచిగా విశేషం చెప్పెదరు గానాధిపత్యం కూడా ఇట్టి విధానం కలదు అట్టి శ్వేతార్క శతర్క హనుమంతుణ్ణి సంపాదించిన మహనీయులున్నారు తెల్ల జిల్లేడు వేరుచెక్కతో హనుమంతుణ్ణి చేయించి పూజించుట విశేషం అట్లు చేయించి కాలి కదలీవనమున ఆ ప్రతిమ పూజించిన సత్వరము హనుమంతుడు అనుగ్రహించును చూసారా అండి హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం అలాగే ఐదు సంఖ్య అన్న ఇంకా చాలా ఇష్టం నేను తమలపాకులతో ఇలా తాంబూలం పెట్టుకున్నాను అలాగే పానకం వడపప్పు ప్రసాదంగా నివేదించాను అదేంటి పానకం వడపప్పు అనుకోదండి రా అంటే ఆయన రామబంటు కదా రాముడికి ఏ ఇష్టమైతే ఆయనకు అవి ఇష్టము ఇక్కడ నేను అరటి పండ్లు పానకం వడపప్పు ప్రసాదంగా నివేదించుకున్నాను అలాగే అష్టోత్తరాలు కూడా పట్టించుకున్నాను అనమాట ఇంకా హనుమం హనుమలో శివుణ్ణి దర్శించిన సీతమ్మ మనము అంటే సీతమ్మ శ్రీరాముడు లంక అక్కడ లంకలో రావాన్ని సంహరించిన తర్వాత లం అయోధ్యకు వచ్చిన తర్వాత హనుమలో శివుణ్ణి దర్శించిన సీతమ్మ ఇది ఎలానో నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి హనుమ ప్రార్థన అంటే రోజు హనుమంతుడు శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాం బోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు అని హనుమ ప్రార్థనని ఆలకిస్తూ ఆనందంతో పరవశించిపోయేది సీతామాత ప్రతినిత్యం ప్రాతకాల సమయంలో హనుమ ప్రార్థన సీతమ్మకి మేలుకొలుపు అయిపోయింది ఆనాడు శ్రీరాముడు పట్టాభిషేకానంతరం కొద్ది రోజుల పాటు రాముడు అతిథులుగా ఉండిన తదుపరి సుగ్రీవుడు విభూషణుడు యువరాజు అంగదుడు జాంబవంతుడు గుహుడు తదితరులు అందరూ అందరూ వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఇక హనుమ తన పని అయిపోయింది కదా అని రాముణ్ణి పొమ్మనలేదు రామపాదాలు విడిచి రాడు కాబట్టి సుగ్రీవుడు తనతో రమ్మనలేదు కనుక హనుమ అయోధ్యలోనే ఉండిపోయాడు అతడికి ఒక పని లేదు బాధ్యత లేదు నివాసానికి మందిరము లేదు రాముడు అంతఃపురంలో నుంచి బయటికి వచ్చేసరికి ద్వారం బయట నిలిచి ఉంటాడు హనుమ రాముడు పిలవనవసరం లేకుండానే అతని వెంట అతని వెంట రాజభ సభకి వెళ్ళ వెళ్తాడు రాముడు సింహాసనం పైన ఆశీనుడైతే తాను రాముని వెనక నిలబడతాడు రథం ఆగిన మరుక్షణం క్రిందికి దూకి రాముడు క్రిందికి దిగడానికి వీలుగా తన అరచేతులను మెట్లుగా ఉపయోగిస్తాడు రాముడు రథాన్ని అవరోధించేటప్పుడు కూడా హనుమ చేతులే సోపానాలు అవుతాయి రాత్రి కాగానే రాముడు అంతఃపుర మందిరంలోకి ప్రవేశించగానే ద్వారబంధాలు మూసుకుంటాయి హనుమ ద్వారం బయటనే ఆగిపోతాడు మళ్ళీ బ్రహ్మీ ముహూర్తం వేళలో హనుమ ప్రార్థనతోటే రామునికి అంతఃపురంలో మేలుకొలుపు ఉంటుంది అయోధ్య నగరం మేలుకుంటుంది కౌశల రాజ్యం మేలుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి ప్రాతకాల రామ రామనామ ప్రార్థనతోనే రామరాజ్యం మేలుకుంటుంది అది నిత్యకృత్యం అలా నాటి హనుమకి అయోధ్యలో ఒక నీడ లేదు నివాసం లేదు ఎక్కడుంటున్నాడో తెలియదు ఏం తింటున్నాడో తెలియదు ఒక పదవి లేదు పని లేదు వాళ్ళు లేరు పాపం హనుమ జాలి కలిగింది సీతమ్మకి ఆ రోజు తాను అయోధ్య పట్టమహి ఈరోజు అయోధ్య పట్టమహిషిగా భోగభాగ్యాలు అనుభవించడానికి కారణం హనుమంతుడే గనక లంకకు వచ్చిన తన జాడ కనిపెట్టి తన ప్రాణనాథుడికి తీసుకుపో తీసుకురాకపోయింటే అన్ అంతటి మహోపకారం చేసిన హనుమకి తాను చేసే కృతజ్ఞత ఇదేనా ఈ విషయమే రాముణ్ణి నిగ్గదీసి అడిగింది ఓ రాత్రి హనుమకి కృతజ్ఞతగా అంటూ రాముడు మందహాసం చేసి తన హృదయంలో నేను నా హృదయంలో తను నాలో ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను అన్నాడు చాలండి మీ రాచరిక మాటలు హనుమ రోజు హనుమను రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గరుండి కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ పిలువు నీకే అన్నాడు రాముడు నవ్వుతూ సరేనమ్మ అని హనుమ అన్నానికి వచ్చాడు హన్ అన్నీ చెప్పి హనుమ తల ఉంచుకొని భోజనాన్ని చేసాగాడు సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ కంగారు పడి అంతఃపురం వాసుల కోసం వండిన వంట తెప్పించింది అది అయిపోయింది శ్రీ శ్రీరాముని కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వంట తెప్పించింది అది అయిపోయింది తల వంచుకొని ఆహారం కోసం నిరీక్షి నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురు ఆవురుమంటూ సీతమ్మకి కంగారు పుట్టి రోజు ఏం తింటున్నావు నాయన అని అడిగింది విస్మయంగా రామనామం తల్లి వంచిన తలెత్తకుండా జవాబించాడు హనుమ సీతమ్మ త్రుల్లిపడింది నిరంతరం రామనామం భుజించేవాడు భజ భుజించేవాడు శిష్యుడొక్కడే కదా సీతమ్మ తేరిపార చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు శంకరుడే హనుమ నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరే ఆహారం పెట్టగలను సీతమ్మ ఒక్క అన్నపు ముద్దను తీసుకొని రామార్పణ అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దతో భక్తితో కళ్ళకి అద్దుకొని స్వీకరించి కడుపు నిండిందమ్మ అన్న అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలో పరమేశ్వరుణ్ణి భక్తితో నమస్కరి చెంది సీతమ్మ ఇదండి ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి తెలియని విషయాలు తెలుస్తాయి ఇక నేను చెప్పింది ఎలా ఉంది అలాగే నా పూజ ఎలా ఉంది అనేది మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా పూజ చేసుకున్నాను హనుమత్ జయంతి అనేది ఇలా పూజ చేసుకుంటాను మీ అందరితో నేను ఎలా చేసుకుంటాననేది షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో తీశాను ఈ నేను చెప్పింది అంటే హనుమలో శంకరుణ్ణి దర్శించిన సీతమ్మ తల్లి ఇది మీకు ఎవరికైనా తెలుసా అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి దయచేసి ఈ వీడియో ఎవరైనా ఎండింగ్ వరకు చూస్తే మాత్రమే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ హనుమత్ జయంతి యొక్క శుభాకాంక్షలు